ఎస్ఎన్ఎన్ క్రియేషన్స్ అండ్ వీరశంకర్ సిల్వర్ స్క్రీన్స్లో నేను ఈ సినిమా చేస్తున్నానండి. నేను జార్జ్ రెడ్డి తర్వాత నేను చాలా కథలు విన్నాను, అంటే అన్ని కథలు బాగున్నాయి చేయొచ్చు, అంటే రెగ్యులర్ ఫార్మాట్ మన కమర్షియల్ సినిమాలు చాలా వచ్చాయి కథలు. సో చాలా విన్నాను, చేద్దాం ఒప్పుకుందాం అనే టైంలో అప్సరన్ నాకు ఒక కథ చెప్పారు, అంటే ఆ లాక్డౌన్ మూమెంట్ తర్వాత కథ చెప్పారు. అంటే కథ వినగానే ఏంటంటే ఇందులో నేను ఉంటే బాగుంటుంది అనిపించింది. అంత బాగుంది అంటే లైన్ కూడా అంటే ఒక కొత్త మన రెగ్యులర్ మనకు కనిపించే ఒక తెలుగు సినిమా ఫార్మాట్లోనే ఒక కొత్త యాంగిల్ తీసుకొచ్చారు ఆయన. సో ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. సో నేను ఇంకెక్కువ ఆలోచించలేదు, వెంటనే ఓకే చెప్పేశాను ఆయనకి చేసేద్దామని. సో దీంట్లో సురేష్ గారు, సాయి కుమార్ గారు, బాబుమోహన్ గారు వీళ్ళందరూ చేయడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందండి. సో వీళ్ళతో ఈ స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఇంకా వీరశంకర్ గారు మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు చాలా కాలం నుంచి, ఆయనతో ట్రావెల్ చాలా బాగుంది. అండ్ రామ్ ప్రాక్ షకీల్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నాడు, అతను చేసిన సాంగ్ చాలా విన్నాను, దీంట్లో ఎంతకన్నా మంచిగా ఇస్తాడు అనుకుంటున్నా. మధు గారు మాకు బాగా సపోర్ట్, ఫస్ట్ నుంచి కూడా ఆయన సినిమాకి అలా సపోర్ట్గా ఉన్నారు. సుబానీ గారు ఆయన అందరికీ కూడా పెద్ద ఆయన, సో ఆయన సపోర్ట్ చేసి సినిమాకి అంటే ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని బాగా తీయండి అని సపోర్ట్ ఇచ్చారు. సో ఈ సినిమా అప్సర్ గారు చెప్పిన కథ తర్వాత నాకు అంటే ఇలాంటి కథ చేస్తే నాకు కొంచెం కొత్త యాంగిల్ వస్తుంది అనిపించింది. ఇప్పటిదాకా నేను ఇప్పుడు చేసిన సినిమాలన్నీ యాక్షన్కి సంబంధించినవి, కొంచెం సీరియస్ రోల్స్ కాబట్టి. సో ఇందులో కొంచెం ఆ సీరియస్నెస్ ఉంటూనే చిన్న కామెడీ యాంగిల్ బయటకు వచ్చేలాగా అన్న ప్లాన్ చేశారు, చూద్దాం చాలా బాగుంటుంది అనుకుంటున్నాను.